హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ మెన్. ఈ వీడియోలో నేను మీకు పండుమిరపకాయలు నిల్వ పచ్చడిని చాలా రుచిగా ఎలా తయారు చేసుకొచ్చి చేసి చూపిస్తానండి. అండ్ ఈ పచ్చడిని నేను మీకు ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలతో పెట్టి చూపిస్తాను. ఈ కొలతలు ఫాలో అయ్యి ఈ వీడియోలో చెప్పిన విధంగా పచ్చడిని పెట్టుకున్నారంటే మీకు అసలు పచ్చడి పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ ఊరగాయ పెట్టకపోయినా, ఇదే ఫస్ట్ టైం ఊరగాయ పెడుతున్నా కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ కొలతలను ఫాలో అయ్యి ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మరి ఈజీగా సింపుల్ పద్ధతిలో దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఆ తయారు విధానం చూసేద్దామా. ఈ పచ్చడి పెట్టడానికి నేను ఇక్కడ 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఫస్ట్ 1-3 సార్లు కొద్దిగా ఎక్కువ వాటర్లో కడిగి తీసుకోవాలి. తొడుములు తీయద్దండి, తొడుములతో సహాను కడుక్కోండి. తొడుములు తీసి కడిగితే ఏమవుతుందంటే కడిగేటప్పుడు మిరపకాయ లోపలికి వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మనకు పచ్చడి నిల్వ ఉండదు. ఇప్పుడు కడిగిన మిరపకాయలన్నింటిని ఒక పొడి క్లాత్ మీద తీసేసుకుని వీటికి కొద్దిగా కూడా తళ్ళకుండా పూర్తిగా ఆరపెట్టుకుని తీసుకోవాలండి. నీళ్ళు ఆరపెట్టుకోండి, లేదంటే ఎండలో ఒక 5-10 నిమిషాలు ఆరపెట్టుకోండి అంతే. చూడండి, మిరపకాయలకి కొద్దిగా కూడా తళ్ళకుండా ఇలా నీట్గా ఆరపెట్టుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి తొడుములు తీసేసుకోండి. తర్వాత వీటిని రఫ్గా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1/2 కేజీ పండుమిరపకాయలకు గాను 125 గ్రాములు చింతపండు తీసుకోండి. గ్రాముల ప్రకారం మీకు దీన్ని తీసుకోవడం తెలియకపోతే చింతపండుని చేతితో ఈ విధంగా గట్టిగా నొక్కి చూడండి, ఈ విధంగా పెద్ద బాల్ సైజు అంత తీసుకొని సరిపోతుంది. 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు కొలత అనమాట. నేను తీసుకున్న మిరపకాయలు ఏంటంటే లైట్గా కొంచెం కారం ఉన్నాయి కాబట్టి 125 గ్రాములు సరిపోతుంది. మిరపకాయలు అనేవి కారం లేకపోతే మనకు చింతపండు ఎక్కువ పట్టదండి, అప్పుడైతే 100 గ్రాములు సరిపోతుంది. అలాగే పెంకు, గింజ, పీచు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తీసేసుకుని నీట్గా దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. అలాగే ఉప్పును కూడా ఒక బౌల్లోకి ముందుగానే కొల్చుకుని పక్కన ఉంచుకోండి. 1/2 కేజీ పండుమిరపకాయలకి 100 గ్రాములు ఉప్పు సరిపోతుందండి. కొలత ప్రకారం అయితే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1 గ్లాస్ తీసుకోండి. కల్లుప్పే తీసుకోండి, కల్లుప్పు అయితేనే ఈ పచ్చడికి బాగుంటుంది. 1 గ్లాస్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోలేదనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉప్పు తగ్గితే మళ్ళీ మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు పండుమిరపకాయలని, చింతపండుని, ఉప్పుని మూడింటిని కలిపి వీటిని కొద్దిగా కచ్చపచ్చగా దంచుకుని తీసుకోవాలి. మీ దగ్గర రోల్ అందుబాటులో ఉన్నట్లయితే వీటిని కొద్ది కొద్దిగా రోట్లో వేసుకుని దంచుకుని తీసుకోండి. ఒకవేళ రోల్ అందుబాటులో లేకపోతే ఇలా మిక్సీ జార్లోకైనా తీసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవడం కుదరకపోతే 2-3 బ్యాచ్ల కింద గ్రైండ్ చేసుకోండి. లాస్ట్గా గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నింటిని కూడా గ్రైండ్ చేసేసుకుని ఇలా ఒక బాక్స్లోకి తీసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని తర్వాత స్పూన్తో దీన్ని అంతా గట్టిగా ఒత్తేసుకుని పైనంతా కూడా సాఫ్ట్గా ఫ్లాట్గా చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత గట్టిగా పెట్టేసుకుని దీన్ని 1-3 రోజులు పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత చూస్తే ఈ చింతపండు అంతా కూడా బాగా నాని మనకి ఇది కొద్దిగా ఊటలా వస్తుంది. పైన బూజు లాంటిది ఏమి పట్టలేదు, మనం ఉప్పు కరెక్ట్గా వేసుకున్నామంటే ఇది పాడదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతిపొడి వేసుకుని కలుపుకోండి. నేను మెంతులు వేయించేసి పొడి చేసుకుని ఉంచుకుంటానండి, అది వేసేస్తున్నాను. కాస్త మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసే ముందు ఇందులో 1/10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఈ విధంగా కచ్చపచ్చ దంచి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. దీన్ని మరీ మెత్తగా కాటుకలా మాత్రం గ్రైండ్ చేసుకోకండి, లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి ఇంకా తాలింపు పెట్టేసుకోవడం. మీరు కావాలంటే మొత్తం పచ్చడికి ఒకేసారి తాలింపు పెట్టేసుకోవచ్చు, లేదంటే మీకు ఎంత పచ్చడి కావాలో దానికి మాత్రమే తాలింపు పెట్టుకుని మిగతా దాన్ని 1 గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ తీసేసుకుని నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా నిల్వ పెట్టుకుని పచ్చడి సంవత్సరమైనా కూడా పాడవదండి. నేను ఇక్కడ సగం పచ్చడికి మాత్రమే తాలింపు పెట్టుకుందాం అనుకుంటున్నాను, మిగతా పచ్చడిని బాటిల్లోకి పెట్టేసుకుంటున్నాను. పైనంతా కూడా సాఫ్ట్గా చేసుకుని మూత పెట్టేసుకుని ఉంచుకోండి. ఈ మిగిలిన సగం పచ్చడికి నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 1/2 గ్లాస్ ఆయిల్ తీసుకోండి. వేసిన నూనె అయితే బాగుంటుంది దీనికి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం పైన వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 పొడి తీసుకుని వెళ్ళే రెబ్బల్ని కాస్త ఈ విధంగా కచ్చపచ్చ దంచి యాడ్ చేసుకోండి, వాసన బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 కట్ చేసుకుని ఎనిమిర్చిని కూడా వేసుకుని తాలింపునంతా కూడా దోరగా వేయించేసుకుని తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుని కలుపుకోండి. తాలింపు వేడి మీద ఉన్నప్పుడు పచ్చడి వేసి కలిపితే మనకి పచ్చడి రంగు మారిపోతుంది. అలాగే మనం ఇందులో కొద్దిగా మెంతిపిండి వేసాం కదండి, సో పచ్చడి కొంచెం లైట్గా చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇంతేనండి, ఇప్పుడు మనకి నోరూరించే పండుమిరపకాయ కారం పచ్చడి రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని చేసుకోవచ్చో. అండ్ దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ కొలతలను ఫాలో అయ్యి పచ్చడి పెట్టేటప్పుడు ఏది కూడా తళ్ళకుండా చూసుకున్నట్లయితే పచ్చడి సంవత్సరం అయినా కూడా అసలు పాడవనే అవదండి. మీరు చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాకు తెలియజేయగలరు. మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.